ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా ప్రజల్ని భ్రమల్లో భ్రాంతుల్లో ఆకాశంలో విహరించకుండా వాస్తవ పరిస్థితుల్ని కష్టమైనా నష్టమైనా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయనకు సంబంధించినటువంటి డబ్బా మీడియా, చెత్త పేపర్లో రకరకాలుగా సోషల్ మీడియాలో రాంచుతూ ఉంటాడు అధ్యక్ష. ఆయన గారు చెప్తున్నాడు అధ్యక్ష, ఆయన అంటాడు అధ్యక్ష, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందంట. యొక్క తేపేటి కొలిస్తే ఇక్కడికి వచ్చినాడు కరెక్ట్గా, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి. అధ్యక్ష, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలను అధ్యక్ష, ఈరోజు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా లేదా పక్కనుందా చివరనుందా అని ఆలోచిస్తారు అధ్యక్ష? ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటే త్వరితగతిని అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రానికి సంపద తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ఖర్చుతో ఆయన చెప్పేటువంటి మహానగరాలతో పోటీ పడుతుంది అన్నదే చూసుకోవాలి. కానీ టేప్ పెట్టి కొలిసి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెడతానని చెప్పి ఎవరైనా బుద్ధి ఉన్నారు చెప్తారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఆయన చెప్పేటువంటి ఢిల్లీ అధ్యక్ష అంటే ఆయన ఒక ఆరు నగరాలు చెప్పి ఆరు నగరాల స్థాయిలో ఇక్కడ ఒక అమరావతిని నిర్మించాలంటాడు ఢిల్లీ అధ్యక్ష. అది దేశానికి రాజధాని, అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి మొట్టమొదటి ప్లేస్లో ఉంది అధ్యక్ష. అది భారతదేశానికి ఎక్కడ ఉంది అధ్యక్ష? మధ్యలో ఉంది అధ్యక్ష. కన్యాకుమారి నుంచి 2850 కిలోమీటర్లు అధ్యక్ష ఢిల్లీ, అవతల పక్కన 100 కిలోమీటర్లు కూడా లేదు పాకిస్తాన్ బార్డరు. కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టేటువంటి కార్యక్రమాలు చేయటం. మద్రాసు అంటాడు అధ్యక్ష, మద్రాసు ఎక్కడుంది అధ్యక్ష? మనకు బార్డర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. బెంగళూరు అంటాడు అధ్యక్ష, బెంగళూరు కర్ణాటకకి మనకు బార్డర్లో ఉంది అధ్యక్ష. వాళ్ళకి బాదామి నుంచి 800 కిలోమీటర్లు కర్ణాటక, అటు పక్కన మన హైదరాబాద్ కూడా దాటి వెళ్ళినా కూడా కర్ణాటక ఉంటుంది అధ్యక్ష. అట్లాగే కన్యాకుమారి నుంచి మద్రాసు 850 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా బాంబే కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది ఒక పక్కన, నాగపూర్ నుంచి 900 కిలోమీటర్లు ఉంది, కలకత్తా కూడా ఒరిస్సా బీహార్కి బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాలన్నది క్లారిటీ లేదు. ఇక్కడ నేను అమరావతి సృష్టించాను, దీంట్లో నేను పెట్టుబడులు పెట్టించాను, నేను పెట్టుబడులు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సెక్రటరియట్నో లేకపోతే హైకోర్టునో తరలిస్తే భూముల రేట్లు పడిపోయి వ్యక్తిగతంగా మేము నష్టపోతాము, మేము ఇబ్బంది పడతా ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఏమన్నా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తున్నాడు అధ్యక్ష? అధ్యక్ష, అదేవిధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి అనేది ఒక మోసం అధ్యక్ష. ఎందుకంటే అమరావతి పుణ్యక్షేత్రం అని చెబుతున్నారు అధ్యక్ష, వాస్తవం అమరావతి పుణ్యక్షేత్రం. అమరావతిలో చాలామంది రాజులు పరిపాలించారు, వాస్తవం పరిపాలించారు. ఏ అమరావతిలో అధ్యక్ష పరిపాలించింది? ఏ అమరావతిలోనా? ఆ అమరావతి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎండ పెట్టేశారు, దాన్ని పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన సృష్టించిన అమరావతి ఇది, రాజులు పరిపాలించినటువంటి అమరావతి, ఆ వైభవం ఉన్నటువంటి బౌద్ధులు పరిపాలించినటువంటి అమరావతి, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమరావతి 25 కిలోమీటర్ల దూరంలో పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి. కాబట్టి ఆయన
మరి ఇటువంటి మాటలు కట్టిపెట్టాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన నేను ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని చేసి 29 గ్రామాల్లో పెడతానని చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అధ్యక్ష మీరు తీసుకున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, అక్కడ ప్రైవేట్ భూమి కన్నా ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే మంచిది, నిరుద్యోగులకో లేదా పేదవారికో మనం రేటు ఫిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకుండా మీరు ఇలా కనుక చేస్తే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మరి నయా జమీందారులను తయారు చేసినటువంటి వాళ్ళు అవుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పద్ధతి మాకు నచ్చకపోయినా మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో మరి ద్వేషాలు భావోద్వేగాలు రగల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకేమైనా కావాలంటే సలహాలు ఇస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఈయన రాజధాని కడతానని చెప్పి ఈయన చెప్పి గ్రాఫిక్స్ ఈయన రిలీజ్ చేసి 900 కోట్లకి డిపిఆర్ లేసి పిట్టల దూరలాగా మొత్తం ఎంత ప్రపంచంలో ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని కడతానని చెప్పి ఆయన చెప్పి కట్టకుండా ఇంటికి పోయి నువ్వు ఆ రోజు ఒప్పుకున్నావు కట్టు అన్నాడు అధ్యక్ష. ఏమైనా పద్ధతేనా? చేస్తానని ఆయన చేస్తానని చెప్తే ఆయన సరే నువ్వు చేస్తానుగా చెప్పిన మొదలెట్టాడు కదా అని చెప్పి సరే ఏమైనా కావాలంటే సలహాలు ఇస్తాం చేయమంటే అన్ని గాలికి వదిలేసి ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నావుగా అసెంబ్లీలో ఆ రోజు నువ్వెందుకు కట్ట నువ్వు కట్ట అంటాడు, ఆయన కడతానని చెప్పాడు నువ్వు కట్టుకొని వెళ్ళిపోతే. కాబట్టి అధ్యక్ష అదేవిధంగా సెక్రటేరియట్ హైకోర్టు అమరావతి నుంచి తరలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుంది, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుందని ఆయన చెబుతున్నాడు. అధ్యక్ష మొట్టమొదట కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం మద్రాసులో ఉంది అధ్యక్ష రాజధాని, తర్వాత కర్నూలు పోయింది అధ్యక్ష, తర్వాత హైదరాబాద్ పోయింది, కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి అని ఆగిపోయినాయి అధ్యక్ష, ఈయన ఆఖరి ప్లేస్లోకి వెళ్ళిపోయినాయా? ఎప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలు అమరావతిలో రాజధాని పెట్టక ముందు కూడా వ్యవసాయ పరంగా ఆక్వా పరంగా పరిశ్రమల పరంగా రైస్ మిల్లులో లేకపోతే విజయవాడ మహానగరం గుంటూరు మహానగరంతోనో ఈ రెండు ప్రాంతాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగానూ మరి మొదటి ప్లేస్లో ఉన్నాయి అధ్యక్ష. ఈయన అమరావతి పెట్టినాక ఇక్కడ ఏదో బాగుపడినటువంటి పరిస్థితి లేదు, అమరావతి పెట్టినాక ఇక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాలు ఏదో అభివృద్ధి చెందిపోయినాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఇతర ప్రాంతాలకి రాగద్వేషాలు వచ్చినాయి కానీ ఈ ప్రాంతానికి రాజధాని అమరావతి వచ్చినాక వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ లేకపోతే పెట్టుబడులు ఏం లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి ఇందాక రామారెడ్డి గారు చెబుతాడు అధ్యక్ష మేం ప్రచారం చేస్తున్నామంట సామాజిక వర్గం గురించి. మేం కాదు అధ్యక్ష ప్రచారం చేసే సామాజిక వర్గం గురించి, ఆయన డబ్బా పేపర్లో డబ్బా మీడియా చెత్త పేపర్లో అధ్యక్ష ఏం చెబుతాయి అధ్యక్ష, కమ్మ కులం అణగదొక్కడానికి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంచి రాజధాని తరలిస్తే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతింటారని చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఈయన చెప్పేది ఎవరు అధ్యక్ష? ఈనాడులో రామోజీరావు గారు పెద్ద పెద్ద రాతలు రాస్తాడు అధ్యక్ష, కమ్మ కుల ద్వేషి కమ్మారిని కంచి నష్టపెడతాకే రాజధాని తరలిస్తారని. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు అధ్యక్ష, డైరెక్ట్గా హెడ్డింగులు పెట్టి రాస్తున్నాడు కమ్మవారి మీద ద్వేషం, కమ్మ కులాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడా? ఈ హెడ్డింగ్స్ అన్ని మా సాక్షిలో పెట్టాం అధ్యక్ష, వాళ్ళ పేపర్లో పెట్టారు. అసలు ఇంకో టీవీ ఉంది టీవీ 5, ఆ బిఆర్ నాయుడు గారు అయితే ప్రపంచం ఆకాశం అంతా తల్లకిందులు అయిపోయినట్టు ఆయన 24 గంటలు ఇదే కొట్టాడు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను చెప్పినటువంటి పత్రికా అధినేతలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా మా కమ్మల్లో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష రాష్ట్రంలో. సాయంత్రం అయితే టీవీల దగ్గర ఉంటారు, ఆ టీవీ స్క్రీన్లో తప్పించి ఎక్కడ కనపడరు వారు, అక్కడ కూర్చొని ఈ రాష్ట్రం ఏదో తలకిందులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఆయనకు సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆమె ఉద్ధరిద్దామని మీరు రాజధాని రాజీనామా పెట్టారా చెప్పాలి అధ్యక్ష. ఆయన
అదే విధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష విశాఖపట్నం రాజధాని వెళ్తే ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో కమ్మళ్ళు ఏం నాశనం అయిపోతారు అధ్యక్ష? ఇదేదో కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు. అక్కడ 2009లో ఎవరు అధ్యక్ష? ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరు అధ్యక్ష. అదేవిధంగా 2014లో కమ్మపాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్సిపికి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019లో పార్లమెంటు సభ్యుడు అధ్యక్ష. అంతకుముందు గోల్స్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసనసభ్యుడు గెలిచాడు అధ్యక్ష. ఇక్కడే ఉన్నాడు వైజాగ్ మా అందరికన్నా మాకు అధ్యక్ష. అక్కడికి రాజధాని వెళ్తాం వలన మా ఎంపీ పదవులో ఎమ్మెల్యే పదవులో ఏమి పోవు. నా ఓటాలు ఇంకా 2 ముగ్గురు అక్కడ చేరి మరి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారు అధ్యక్ష. పాపం ఎవరు వెళ్ళినా దూరం నుంచి వాళ్ళని ఆదరించి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారు. కాబట్టి నా ఓటాళ్ళు మరి తట్టపుట్ట సర్దుకుని వెళ్ళి కొంతమంది నాయకులను తయారవుతాం. కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమీ ఇబ్బంది లేదు. రాజధాని తరలించడం వలన మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వ్యాపారాలు అధ్యక్ష 4, 5, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష. డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష, రామోజీ గారిది. దస్పల్ల మాదే అధ్యక్ష. మావాటల్ మాదే అధ్యక్ష. ఆ గ్రాండ్ వేన్ ఏదో ఉంది అధ్యక్ష, అది కూడా మాదే అధ్యక్ష. థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష, 80% థియేటర్లు కూడా మాయన్ అధ్యక్ష. అదేవిధంగా అక్కడ హీరో హోండా షోరూంలో కార్లు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష. వాటిల్లో కూడా మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు నారా లోకేష్ గారి తోడళ్ళు గీతం అధ్యక్ష. అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష. వైజాగ్కి ఆనుకొని 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన్ అధ్యక్ష. అదేవిధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50-80% మాయే ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి కాబట్టి అధ్యక్ష ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏవోటి చేయగలం. అక్కడ ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ వెళ్దాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉద్దేశం ఉంటే అధ్యక్ష ఈ రాజధాని ఎక్కడికి వెళ్ళేది అధ్యక్ష? కడప వెళ్ళేది అధ్యక్ష, లేకపోతే కర్నూలు వెళ్ళేది, లేకపోతే నెల్లూరు వెళ్ళేది, ఒంగోలు వెళ్ళేది, లేకపోతే దొనబాండ తీసుకెళ్ళేవారు అధ్యక్ష. ఈ రకంగా మళ్ళీ మనకి 2 రాజధానులు అమరావతి వైజాగ్ 2 వచ్చినాయి, ఇప్పటిదాకా ఒకటే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ సోదరులు సోదరిమణులు వీళ్ళకి అవసరం అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష అవసరం? రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటాకి జలగలాగా ఆళ్ళకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి మరి పేపర్లో టీవీల్లో చూస్తే పాపం వాళ్ళకి తెలోక అమాయకమైనటువంటి ప్రజలు పాపం ఎక్కువ నమ్ముతాం అధ్యక్ష. మేము ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మేది మేమే. చెప్పగానే గబగబా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోలీసులతో ఈడిపించుకుని లాగించుకుని ఖండించుకుని ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళ కోసం మనని మోటివేట్ చేస్తున్నారు. దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ 2 జిల్లాల ప్రజా ప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష. ఆయన బెదిరిస్తే బెదురుతాడు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోటాకి. అయినా మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష? అధ్యక్ష నేను గుడివాడలో ఈ 30-33 రోజుల నుంచి రాజధాని ఇష్యూ చెప్పిన కాడి నుంచి నేను గుడివాడలో తిరుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు అన్నీ ఉన్నాయి, అవి కనుక దెబ్బతింటే మీరు దెబ్బతింటారని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేశాడు ఆయన. కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పి తిరుగుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి ఆపకపోతే. పేర్లు కూడా ఉన్నాయి మీ వాళ్ళు ఆపింది అధ్యక్ష.
అధ్యక్ష గుడివాడ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, మాకు నాది అధ్యక్ష. నేను అక్కడికి వెళ్తే నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజానికం, మీరు మమ్మల్ని 4 సార్లు గెలిపించాం, మీరు మంత్రి అయ్యారు, మా త్రాగుటానికి నీళ్లు కూడా లేవు మా ప్రాంతంలో, మీరు మాకు నీళ్లు ఇస్తానని చెప్పారు, 6 నెలలు అయింది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చెరువులు ఉన్నాయి అధ్యక్ష, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాళ్ళు సముద్రంలోకి నీళ్లు వదిలారు. మేము కాలువల్లో నీళ్లు పెట్టుకున్నా కూడా, నీళ్లు వచ్చినా కూడా మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలువలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి, బండ్స్ అన్ని పోయినాయి. కాలువలు కనుక రీడింగ్ ఫుల్గా పెడితే బండ్స్ కట్టే పక్కకి వెళ్ళిపోతున్నాయి, కానీ మా చీలలోకి రావట్లేదు. వాటిని ఆధునీకరణ చెందుతారా చెందరా? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పారు, తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు, మీరు చెందుతారా చెందరా అని చెప్పి మమ్మల్ని అక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాస్తవంగా మా గుడివాడ కానీ, కైకలూరు కానీ, లేకపోతే పెడన కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కాన్స్టిట్యున్సీల్లో ఈ చేపల చెరువుల వలన విపరీతమైన పొల్యూటెడ్ వాటర్ అధ్యక్ష, కాలువల్లో విపరీతంగా ఆ కాలువల్లో నీళ్లు చెరువుల్లో పెట్టుకుని అయ్యే తాగాల్సినటువంటి దుస్థితులు అక్కడ ప్రజానికం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మా గుడివాడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది అధ్యక్ష, విజయవాడ రావడానికి మానికొండ మీదగా, ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి భీమవరం నుంచి ట్రాఫిక్ అవుతుంది అధ్యక్ష. రోజు 1-2 యాక్సిడెంట్లు అవుతాయి ఆ రోడ్డుకి, అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ. రివిట్మెంట్ వాల్ కట్టాలంటే, రోడ్డు వేయాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమరావతి ఇక్కడే కంటిన్యూ చేయండి, మీరు 150 కోట్ల రూపాయలు ఇక్కడే ఖర్చు పెట్టండి అని చెప్తే, మేము వెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో ఈ అవసరాలు ఉన్నాయి, బస్ స్టాండు, హాస్పిటల్, నాడు నేడు, ఈ పిల్లలు, మరి అదేవిధంగా అమ్మఒడిటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడగగలం అధ్యక్ష. కాబట్టి అమరావతి ఇక్కడ తీసివేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని ఇక్కడే ఉంచుతూ ఇక్కడ శాసనసభని నిర్వహించడానికి ఇక్కడ అవకాశం మనకిస్తూ, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, వైజాగ్ కానీ, రాయలసీమ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెంటిమెంటు, మరి 1.5 సంవత్సరాల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు, లాయర్లు, మాకు హైకోర్టు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష? 2 మిషన్లు పోతాయి అన్నాడు, జిరాక్స్ మిషన్లో 2 జిరాక్స్ మిషన్లే కదా అధ్యక్ష పోయేది, వదిలేయచ్చు కదా, దానికోసం ఏడవటం ఎందుకు? ఒకవేళ అభివృద్ధి చేయాలంట, ఆయన ఏదో చెబుతాడు 70,000 కోట్లు అదాని ఇస్తా అన్నాడు, ఇంకోటి 30,000 కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి, అవి తీసుకెళ్ళి అక్కడ పెడితే అభివృద్ధి చెందుద్దంట. సరే అవి తెచ్చి మనం ఇక్కడ పెడదాం, అయ్యి ఇది తీసుకెళ్తారు వాళ్ళు, వదిలేయొచ్చు కదా దానికి, దాదాడు అని రామనాయుడు గారు, మనకు పాల్గొలు ఇది దగ్గర అది కాదు. కాబట్టి అధ్యక్ష, ఊరికినే ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు, మనము మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రజలు చాలా తెలివిగలవారు, వారు ఇచ్చినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి, ప్రజలకు కనుక ఏమి తెలకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు, అన్నీ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎవరేం చేస్తున్నారు చూసే ఓటేస్తారు అధ్యక్ష. మనం రెచ్చగొడితేనో, మనం జోలి పెట్టి రోడ్డు మీద అడుక్కుంటేనో మనకేమి సింపతి రాదు అధ్యక్ష. ఇప్పుడు పాపాల బయరుడు ఉంటాడు, నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళందరూ ఆనందపడతారు, వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష వేశాడు అని చూస్తారు, అంతేగాని పాపం అడుక్కున్నాడని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మాకు మచిలీపట్నం పోర్టు కావాలి, అదేవిధంగా ఈ ప్రకాశం బ్యారేజ్కి డౌన్లో 2 చెక్ డ్యామ్స్ కావాలి, పైన ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ కమ్ రోడ్డు కావాలి, మా కృష్ణా డెల్టాకి కాలువలు ఆధునీకరణ చేయించాలి, మాకున్నటువంటి పోర్టు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ, మద్రాసు కలకత్తా 4-వే హైవే కానీ, లేకపోతే మచిలీపట్నం నుంచి బాంబే వెళ్ళేటువంటి 4-వే కానీ, ఇటు అనేక రకాలైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి మాకు, మరి పోలవరం కంప్లీట్ కావాలి, మాకు కూడా వ్యవసాయ ఆధారిత లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆధారితటువంటి పరిశ్రమలు ఏమైనా 1-2 పెడితే మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అభివృద్ధి ఆ ప్రాంతంలోనే, ఆ వెనుకబడినటువంటి జిల్లాల్లోనే కాదు,
కొన్ని మా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చోట 150 కోట్ల రూపాయలు 250 లక్షల కోట్లు పెట్టి అధ్యక్ష, నాకు ఇది ఒకటి అర్థం కాదు అధ్యక్ష. సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు, సెల్ఫ్ ఫైనాన్స్ దానంతటికి అదే నిర్మించుకుంటుందంట ఆగ్రహం, డబ్బులు కూడా అదే సంపాదించుకుంటుందంట అధ్యక్ష. అధ్యక్ష అలా కనుక అయితే ఒక 40 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసే పొలం 10 కోట్లు అవుద్దంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేస్తారు అధ్యక్ష పొలాలు. అసలు వ్యవసాయం ఉండదు, మొత్తం ఇచ్చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ త్యాగాలు చేస్తారు అధ్యక్ష. మనం గవర్నమెంటో లేకపోతే ప్రైవేట్గానో రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ పొలాలను అమ్మి మనం నగరాలు నిర్మించడం అసలు సాధ్యమవుద్ది అధ్యక్ష? ఇది ఎంత మోసం అధ్యక్ష. 150 కోట్ల రూపాయలు ఖర్చు పగటేసేవాడు మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అధ్యక్ష. సేమ్ డ్రస్ ఉండేది అధ్యక్ష, కాదు తుపాకి ఉండేది అధ్యక్ష చేతిలో. ఉండే నేను అమరావతి నిర్మిస్తా, నేను సింగపూర్ నిర్మిస్తా, ఏ మాటలు అధ్యక్ష. ఈ నమ్మి పెట్టల ద్వారా రకరకాలుగానే వారు పగటేసి వాళ్ళు అని రకరకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి పిలిచేవారు అధ్యక్ష. పిలిచి నాకేం తెలియదు ఉత్తరాంధ్ర, ఇప్పుడే తెలుస్తాను అధ్యక్ష. ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష, విజన్ 2020, ఇప్పుడేమో 24కి ఇక్కడ దాకా, 29కి ఇక్కడ దాకా, 50కి ఇక్కడ దాకా, 50కి అసలు అప్పటికి 50కి మనకు 100 దాటిపోతాయి అధ్యక్ష మనం ఉన్నాం. అంటే మనం ఎప్పుడు దాకా ఉంటాం, మనం 5 ఏళ్ళు మనకు అధికారం ఇస్తారు అధ్యక్ష. 5 ఏళ్ళు ఏం చేయాలో చెప్పాలి, కానీ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా మనం ఎట్టా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఆయన 4 దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష. పాపం 23 మంది గెలిచారు అధ్యక్ష, ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష, ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష. 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష, వాళ్ళు కూడా 20నే అధ్యక్ష అదృష్టం రేటు. ఆయనకి 4 దశాబ్దాల చరిత్ర, 20 MLAs, 420 విజన్ అయింది అధ్యక్ష అయింది. కాబట్టి ఆయన దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష. సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష, మేము 151 మంది, అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష. తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష. ఆయన ఆర్టీసీ చైర్మన్, ఆయన పేరు అది ఉండేది. మా సత్యనారాయణ గారు లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష. ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష. 2 సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు. పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ 2 సార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష. ఆయన ప్రతిపక్షంలో ఉండి చేశాడు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా చేయడం కొత్త అధ్యక్ష? ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష. మా విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుడు, ఆవిడ రాజీనామా చేసి కాదు అధ్యక్ష, పార్టీ పెట్టింది ఆయన. మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఇక్కడ ఉన్నాళ్ళల్లో దాదాపు 20 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి 18 మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష. నాకు లేదా పేరు నానికో, జోకో, పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడగొట్టలేదు అధ్యక్ష. ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న 8 మంది ఎంపీలు గెలిస్తే, 3 నాయన పట్టుకెళ్తే, 5 ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు అధ్యక్ష. ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, రాజీనామాలు చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా, ఇవన్నీ అడిగాడు అధ్యక్ష. ఇప్పుడు రాజీనామా మమ్మల్ని చేయమన్నాడు అధ్యక్ష. కాబట్టి మీకు ఇక్కడ అమరావతిలోనే 3 క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి. 21 మంది చేయండి. అధ్యక్ష విన్నారా? నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట. నేను చేస్తే బాబు కూర్చో, ఇచ్చి జోజి గారు కూర్చోండి. అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష, మరి వాళ్ళ అమాయకులో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారి పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష, మొత్తం మాట. దీనికి సవాలు ఏంటి అధ్యక్ష? మీరు మేము చేస్తాం, మీరు చేస్తారని మేము చేస్తాం.
కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు, గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకెళ్ళి ఇక్కడే అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి నమ్ముంటే నిరూపించండి. కళ్ళు కబుర్లు చెప్పడం కాదు, మీద కుచ్చారుగులు అరిస్తే నీకన్నా ఎక్కువ అరగలం కూర్చోవే. అలాగే అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి. అధ్యక్ష చాలా ఇంపార్టెంట్. అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పేది మిగిలిన ఇంపార్టెంట్ కాదు, చాలా ఇంపార్టెంట్. అధ్యక్ష సోషల్ మీడియాలో అధ్యక్ష, మా డబ్బా ఛానల్స్లో అధ్యక్ష, డైరెక్ట్గా మహిళల్ని కొంతమంది తాగుబోతాలని పోగేసి మైక్ పెట్టి చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తున్నారు అధ్యక్ష, శాపనార్థాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ చట్టసభలో, ఈ దేవాలయంలాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష, రాజశేఖర్ రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష. ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష. కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష? ఆయన కావు ఏంటి అధ్యక్ష, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళుతూ ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, చాలా గొప్ప మరణం అధ్యక్ష. చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష ఎంతమందికి అవకాశం వస్తుంది అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు. ఆయన చనిపోయినాక ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వస్తే కడపలో ఆయన సొంత గడ్డ మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి రెండుటికి డిపాజిట్ లేకుండా 5,45,000 కోట్ల మెజార్టీతో గెలిపించారండి. ఎంత అదృష్టం ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు, 2వ ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఆయన మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదా అధ్యక్ష? ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవటం కాదా అధ్యక్ష ఇవన్నీ? కాబట్టి అధ్యక్ష నాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి, సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. 75 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష, బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష, ఇంటి ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి, కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమ్నైనా అమలు చేసేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది, ఆయన చెయ్యాలనుకున్నది త్వరితగతిన ప్రజలకు అందిద్దామని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి.
ఈ రాజధాని ప్రాంతంలో రైతులు ముఖ్యమంత్రి గారు ఇది ఒకటి, రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు. ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల రైతులైతేనే గుడ్డిగా ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు, మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, రైతు కూలీలకు 5,000 రూపాయలు, 2,500 నుంచి 5,000 రూపాయలు మరి పెన్షన్ ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పారు. అదేవిధంగా ఎస్ఐండ్ ల్యాండ్లు ఉన్న వాళ్ళకి, గతంలో ఎస్ఐండ్ ల్యాండ్ అంటే దళితులు పోలాలి అధ్యక్ష, వాళ్ళకి తక్కువ మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాకుండా మిగిలిన పట్టా ల్యాండ్స్తో పాటు వాళ్ళకు కూడా సమానంగా ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో అన్నదమ్ములకో రైతాంగానికో నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీకేమన్నా ఉంటే, మీకేమన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, మీకు అన్యాయం జరగకుండా మీకు ఇచ్చినటువంటి పొలాలకు రేట్లు నిలబడేటట్టు ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సభావేదిక, ఈ శాసనసభ నుంచి వాళ్ళందరినీ కోరుతూ, ఈ నక్కజిత్తులు నాటకాలు రాజకీయ లబ్ధి కోసం పాటుపడేటువంటి ప్రాకులాడేటువంటి దొంగల్ని నమ్మొద్దని చెప్పి, వాళ్ళ ట్రాప్లో మీరు పడొద్దని చెప్పి, 3 ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాకి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ, మరి ఇంత గొప్ప నిర్ణయం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా జిల్లా కృష్ణా జిల్లాలో మేము అడిగినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ నిధులు కూడా ఇమ్మని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.